వాడి తరుణములో ప్రభువును బట్టి యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషించాడు. అదే సమయంలో దానియేలు గురించి ఏమంటాడు, నువ్వు బహుప్రియుడు గనక నిన్ను బట్టి లేక నిన్ను గురించి నేను ఆనందించుచున్నానని ఆయొక్క గురించి దానియేలు గురించి కూడా మనం చూడగలుగుతుంటాం. ఆ దావీదు విషయంలో దేవుడు ఏకంగా దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని హృదయంలో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునేటువంటి భాగ్యములోనికి దావీదు నడిపించినట్లుగా మనం చూసుకుంటా ఉన్నాం. నిన్ను నీవు తగ్గించుకోగలిగితే నీతిమంతుడు నన్ను కొట్టుడు నాకు తైలా అభిషేకం అని దేవుని వాక్యం చెప్తుంది. గద్దీపున సహించుకునేవాడు ప్రసుప్రాయుడు, శిక్షణ ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, జ్ఞానమనగా దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను శిక్షిస్తున్నప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు, నిన్ను చక్కదిస్తున్నప్పుడు, నిన్ను క్రమపరుస్తున్నప్పుడు నా మేలు కోరి, నా మేలు కోరి లేక నా భవిష్యత్ బంగారు బాటలో ఉండు నిమిత్తము నా ఆత్మీయ తండ్రి లేక నా ఆత్మీయ తల్లి లేక నా సేవకుడు లేక నా తల్లి లేక నా తండ్రి నా అక్క నా అన్న నన్ను కత్తిస్తున్నారు నా మేలు కోరిని భావించినప్పుడు దైవజనం చెప్పినట్టుగా అప్పుడు ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తారు, అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తారు, అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషించినప్పుడు నీకేం జరుగుతుంది, నీ జీవితంలో ఏ మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడరా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలో ఆ పాదయాత్రలో ఆయన కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి. ఆ బొబ్బలు వచ్చేస్తే తిరుపతి ప్రాంతంలో ఆయన జర్నీ చేస్తూ పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ చాలా పేద డాక్టర్, ఆయన పేరే పేద డాక్టర్, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ చేశారంట. ట్రీట్మెంట్ చేసి చక్కగా ఆ కాలు ఏం పాడైపోకుండా చేస్తే ఆయన ఆ డాక్టర్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంతోషించి ఆయన్ని బట్టి సంతోషించారు. కాబట్టి ఈరోజు ఎంపీ టికెట్ కావచ్చి ఆయన కావలసిన ఏర్పాటు చేసి ఎంపీగా నిలబెట్టారు. అక్కడ గట్టిగా చెప్పడం ఏమైనా ఎందుకు కేవలం కాలు ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ కావాలంటే ఒక లక్ష రూపాయలు ఒక కోట్ల పని చేస్తే అయిపోతే అంత కూడా అవసరం లేదు. ఆ డాక్టర్ అంటుంది జగన్ గారికి ట్రీట్మెంట్ చేసే బాక్యమని ఆయన ఉబ్బిప్పి తబ్బిప్పి అయిపోయి ఎంత సంతోషించి ఉంటారు కదా. కానీ ఒక సీఎం గారు ఆనందిస్తే ఎంపీ టికెట్ ఇచ్చారు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తే పరలోకంలోని టికెట్ ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ప్రధాన మంత్రి కంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలిచారో చిన్నాడని నమ్మి నమ్మకముగా దేవుడు చెప్పినట్టుగా ఎంతవరకు అంటే మరణం వరకు నమ్మకంగా ఒకరోజు రెండు రోజులు నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు సరదా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు నాలుగు పైసలు ఉన్నప్పుడు నిన్ను చాలా గౌరవపరిచినప్పుడు నిన్ను సంతోషింపు చేసినప్పుడు కాదండి, మరణం వరకు వరకు జీవితం దేవుడు నీకు ఇవ్వడానికి లేక మనకు ఇవ్వడానికి ఇష్టపడతాడు.